नमस्ते जेएलटीवी वार्तलकु स्वागतम नेनु मुरली। आंध्रप्रदेश भारतीय जनता पार्टी मूडो कार्यवर्ग समावेशालु विशाखलो प्रारंभमय्याई। पार्टी ओबीसी जातीय मोर्चा अध्यक्षुलु के लक्ष्मण, राष्ट्र अध्यक्षुलु सोमु वीरराजु, सीनियर नायकुलु ई समावेशालकु हाजरै पार्टी संस्थागत व्यवहारालनु चर्चिंचारु। अनंतरं के लक्ष्मण मात्लाडुतू देशव्याप्तंगा प्रधानमंत्री नरेंद्र मोडी बीसीलकु पेद्दपीट वेस्तुन्नारनि, ओबीसीलकु मंत्रिवर्गंलो समुचित स्थानं कल्पिंचारन्नारु। రాష్ట్రంలో భూ ఆక్రమణలు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా పేటరేగిపోతున్నాయని ఆరోపించారు। ఇది లేవు, కేవలం వాళ్ళను బొక్కబడిగా కార్పొరేషన్లు అంటే ఈ రకంగా బీసీలను చీలిక తీసుకొచ్చి కులాల కింద కార్పొరేషన్ పెట్టి వాళ్ళ కుల వృత్తులు కొనసాగించాలి। బీసీ కార్పొరేషన్లు కానివ్వండి, బీసీ ఫెడరేషన్లు కానివ్వండి, విధులు లేక ఇవాళ ఉపాధి కోల్పోయినటువంటి యువత కరోనా కష్టకాలంలో ఉద్యోగం పోయింది, కొలువు పోయింది, ఉపాధి పోయింది। వాళ్ళు ఆదుకోవడానికి బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు పెట్టి కల్పించి వారికి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాల్సింది। పోయి ఇవాళ మీరు ఉచితాలు ప్రకటిస్తున్నారు, కానీ ఏ వృత్తుల మీద ఆధారపడ్డ వర్గాలు అయితే వాళ్ళ నేత, మత్స, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, నాయి, మంగలి వృత్తులు పోయినాయి। వాళ్ళ వృత్తులన్నీ కూడా ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఇవాళ కన్నుకుపోతా ఉంటే కనీసం ఆదుకునే దానికి నీకు మనసు రావడం లేదంటే ఇవాళ మీరు రాష్ట్రంలో ఈ 7 సంవత్సరాల్లోనే ఈ 2.5 సంవత్సరాలనే 3,30,000 పై చిలుకు కోట్లు అప్పు చేశారంటే ఈ అప్పులన్నీ కూడా ఎవరికి ఖర్చు పెట్టారు, ఎవరికి వాళ్ళు మీరు ధర దత్తం చేశారు అంటే మీ దృష్టిలో 50% పైగా ఉన్న జనాభాకు ఒక 10 లక్షలు 5 లక్షలు ఇచ్చి ఆదుకొని వారికి శాశ్వతంగా ఉపాధి కల్పించారు ధ్యాస ధ్యానం లేదంటే ఎవరి కోసం మీరు ఈ యొక్క 3,30,000 కోట్లు అప్పులు చేశారు? ఈ యొక్క సంపదను ఏ రకంగా ఈరోజు దోపిడీ జరుగుతుంది, దోచుకుంటున్నారు? వాళ్ళ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా విచ్చలుడిగా ఇవాళ కొనసాగుతుంటే విశాఖపట్నంలో కథలు కథలుగా చెప్తున్నాడు। ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో ఎస్సీ బీసీల అసైన్ ల్యాండ్స్ రాజధాని పేరు మీద ఏ రకంగా కొల్లగొడుతున్నారు, అన్యాక్రాంతమవుతున్నారు, ఏ రకంగా ఆక్రమించుకుంటున్నారు, ప్రభుత్వం సైతం కూడా ఈ యొక్క పేదలకు పంచిన భూములను కూడా రాజధానికి అవసరం పేరు మీద దాక్కుంటా ఉంటే ఈరోజు ఈ పేదవాళ్ళు ఎస్సీ బీసీ అసైన్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళందరూ ఏమి కావాలని ప్రశ్నిస్తాం। ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ వర్గాలకు పూర్తిగా అండగా ఉంటూ భరోసా కల్పిస్తూ వీరి హక్కుల కోసం, వీరి న్యాయపరమైనటువంటి వాటా కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తుంది, వారికి నాయకత్వం వహిస్తుందని చెప్పి కూడా ఈరోజు సోము వీరాజు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మళ్ళీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ బీసీల యొక్క మద్దతు కూడా పట్టుకొని అధికారంలో రావడానికి ఈ బీసీల యొక్క మద్దతుతో, ఎస్సీల యొక్క సహకారంతో, అదే రకంగా ఎస్టీల యొక్క సాగరంతో ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ బీసీ కమిషన్ ఇవాళ కోరం లేని కమిషన్, రిజర్వేషన్ సక్రమంగా అమలు జరుగుతున్నా లేదా దానికి రాజ్యాంగ హోదా కల్పించింది, లేదా కళింగ లేదా కొప్పుల విలమ గవర లాంటి 26 కులాలు తెలంగాణలో దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి వారు, వాళ్ళని వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా తొలగిస్తే మరి ఇక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గాల గురించి వారికి ఎంత చిత్తశుద్ధున్నది? నేను ఎమ్మెల్యేగా 2 సార్లు అసెంబ్లీలో మాట్లాడాను, ప్రాంతం విడిపోయినంత మాత్రాన, రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన ఆ రకంగా కులాలు మారవు, వాళ్ళ సామాజిక వెనుకబడతనం మార్పు రాదు, కాబట్టి వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఇక్కడ హైదరాబాద్లో నివసిస్తున్నారు। నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి।